జెనెటిక్ రీజన్స్ తో వచ్చే అంటే కొంతమందికి ఫ్యామిలీస్ లో రన్ అవుతనే అనుకుంటుంటారు అంటే కలర్ మారినట్టు ఉంటాయి ఎత్తు వంకర పర్లు ఉంటాయి ఇన్ని ఏ ఏజ్ లో గుర్తించగలరు చూడండి ఫస్ట్ పాయింట్ జెనెటికల్లీ పళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే అవి ఆఫ్ స్ప్రింగ్స్ అంటే తర్వాత జనరేషన్స్ కు వచ్చే అవకాశం 100% ఉంటది రెండోది ఇంట్లో ఎవరికైనా ఎత్తుపళ్ళు కానీ పళ్ళ మధ్యన గ్యాప్స్ కానీ ముందుకి వెనక్కి ఉండే వంకర పళ్ళు కానీ దవడ ఎముకలు సరిగ్గా రాకపోవడం అంటే ఎక్కువ వచ్చేయడం లేకపోతే అసలు పెరక్కిపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నా పిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుంది మూడోది పళ్ళు తొందరగా ఊడిపోయే వంశపారంపర్యం ఉంది అనుకోండి కొంతమందికి అసలు పళ్ళు 90 ఏళ్ళు వచ్చిన పళ్ళు ఊడిపోయి వాళ్ళ సొంత పళ్ళుతో ఉంటారు కొంతమంది 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి పేరెంట్స్లో పళ్ళు ఊడిపోయి కట్టుడు పళ్ళతో ఉంటారు అలా ఉంటే కూడా పిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుంది అలాగే పిప్పి పళ్ళు కూడా కొంతమందికి నోట్లో పళ్ళన్నీ పుచ్చిపోతూ ఉంటాయి వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పుచ్చిపోతుంటాయి అలాంటప్పుడు వాళ్ళు అదనంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాంటి వాళ్ళల్లో కూడా పిల్లలకి వంశపారంపర్యంగా పుచ్చిపళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా ఏంటంటే పేరెంట్స్ దగ్గర నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలకి తెలియదు అది మనకి ఏం ప్రాబ్లం వస్తుంది మనం ఏం చేయాలి అనేది అది పేరెంట్స్లో ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే వెంటనే చిన్నప్పటి నుంచి పిల్లల్ని తరచుగా అంటే ఎవ్రీ 1 ఇయర్స్కి ఒకసారి డాక్టర్ గారికి చూపించడం ఎలాంటి మార్పులు వస్తున్నాయని చిన్న చిన్నగా చిన్న చికిత్సతో నేను చెప్తాను చూడండి ఈరోజు డెంటిస్ట్రీ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మీరు చాలా చిన్న ట్రీట్మెంట్తోనో లేదా ఒక చిన్న అబ్జర్వేషన్తోనో ఒక చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్తోనో పెద్ద పెద్ద సమస్యలు అసలు రాకుండానే చేయొచ్చు కానీ దానికి కావాల్సింది ఏంటి మా పర్యవేక్షణ మీరు తీసుకొచ్చి మా సజెషన్ అడిగితే మేము కరెక్ట్గా మీకు గైడెన్స్ ఇస్తాము ఇది కాదండి ఇలా చేయండి మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయి మీరు జస్ట్ చేస్తే చాలు మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అలాగే మీలో ఎవరైనా ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు ఉంటే కూడా పిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ పిల్లలు అలా డెవలప్ అవుతున్నారంటే 7-8 సంవత్సరాలు లేదా కనీసం 10 సంవత్సరాల నుంచైనా మా దగ్గరికి తీసుకొస్తే మేము చూసి చెప్తాము ఎత్తుపళ్ళు వచ్చే అవకాశం ఉంది లేదు అని అవసరం అనుకుంటే అప్పుడే క్లిప్పుల చికిత్స స్టార్ట్ చేయొచ్చు లేకపోతే మేము అది కూడా చెప్తాము 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆగమని చెప్పి క్లిప్పులు వద్దు భయం వేస్తుంది క్లిప్పులు నొప్పెడతాయేమో అని భయం ఉంటే క్లిప్పులకి కాకుండా ఎలైనర్ అని ఒక సన్న తీసి పెట్టుకునే ట్రే పిల్లలకి పెట్టడం ద్వారా కూడా ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు అనేవి కరెక్ట్ అయిపోతాయి అది వద్దు క్లిప్పులు అనుకుంటే క్లిప్పులకు కూడా 12-13 సంవత్సరాలు స్టార్ట్ చేసుకుంటే చాలు ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు ఎలాంటి పళ్ళు ఉన్నా పిల్లల చిరునవ్వు బాగోకపోయినా దానికి 100కి 100% అందంగా చేసుకునే అవకాశం ఉంది దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ 100% పాజిటివ్ రిజల్ట్సే వస్తాయి సక్సెస్ 100% ఉంటుంది ఫెయిల్యూర్స్ అని అసలే ఉండవు.